ఓకే అంటే హ్యాపీ డేస్ అందరు చెప్తారు. నేను ఫ్రెండ్ అయ్యానండి. అయ్యో అయ్యో సరే అంటే అది అందరు చెప్తారు కదా, అందరు చెప్పింది మనం ఎందుకు చెప్పాలని నేను కేరింత అన్నాను. సో దానికి అలాంటి మూవీస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అది అప్పటి బ్యాక్ డ్రాప్, ఇది ఇప్పుడు బ్యాక్ డ్రాప్. అది ఆ టైంకి రిలేటబుల్, ఇది ఈ టైంకి రిలేటబుల్. రాసాము తెచ్చుకోలేదు అక్కడ పెట్టి వచ్చాము. నేను ఇంటర్వ్యూ కాదండి, ఇప్పుడు వన్ నైట్ ముందు చదివాడికి స్లిప్లు వద్దు, ఆ నైట్ కూడా చదవడం వాడికి స్లిప్లు కావాలి. కొంప తీసి ఆ నైట్ అంతా కూర్చొని స్లిప్లు రాసేవాళ్ళ అని డౌట్ నాకు. లేదు, ఎప్పుడు స్లిప్లు పెట్టడం, కాపీలు కొట్టడం? ఏం కాపీలు కొట్టేవాళ్ళం, స్లిప్లు పెట్టి కాదు. ఓకే, అక్కడి నుంచి వాడు సిగ్నల్ ఇస్తాడు, దాన్ని బట్టి నాకు ఆన్సర్ అవుతుంది. నేను ఇక్కడ రాస్తా, అయ్యి బాబు నా డిగ్రీ క్యాన్సిల్ చేస్తారా? ఎన్ని ఇయర్స్ అయింది మీ డిగ్రీ? అయ్యి మీరు మంచి స్టూడెంట్? ఆర్ యు వెరీ గుడ్ స్టూడెంట్? I was an above average student, not good student at all. Copy-lu, slip-lu, ilandi? Ah, that and all, copying and all I've done. Nah, you study in Dubai, they'll put you in jail if you tell this. That's a loss, very strict. Listen, we do all this there. Yo, papa. మీరు చూస్తే బేసిక్గా ఆయన అంటే కొంచెం అల్లరి చిల్లర కనిపిస్తున్నారు, కానీ మీరు చాలా డీసెంట్. అసలు ఫ్లో తగ్గట్లేదు అనేసరిగా, అంతే అనేద్దాం. డీసెంట్ అండి, నేను చాలా, నేను ఎప్పుడు కాపీ కొట్టడం అంతా డీసెంట్ అనగానే ఎక్స్ప్రెషన్ మారిపోయింది కదా కదా. థ్యాంక్ గాడ్ మీరు నోటీస్ చేసేది కాదు, చాలా తప్పండి అది. అంటే స్టూడెంట్స్ అందరూ కష్టపడి చదివి ఎగ్జామ్లు రాస్తుంటే మీరు స్లిప్లు పెట్టి కాపీ కొట్టడం అనేది చాలా తప్పు. మీకు ఏమన్నా ఓపిక ఉంటే ముందు అడిగి అడుగు ఆన్సర్ తెలుసుకోవాలి, కానీ స్లిప్లు అయితే పెట్టకూడదు మీరు. ఓకే, నేను పెట్టలే. స్లిప్లు పెట్టడం తప్పు, కాపీ కొట్టడం తప్పు, తప్పు చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఈసారి మీ బ్రదర్ ని కలిసినప్పుడు మాత్రం చెప్తాయని మీరు బెటర్ అనిపించింది. వాడంతే అండి చిల్లర నా కొడుకు అడే ఉంటాడు, అందుకే మీకు ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయో అయితే మేబీ. ఫోటోగ్రాఫర్ చెప్పారు, నేను చెప్పాను ఇలా వద్దండి, అది మరి వాడి చేతుల్లో నా కాలు పెట్టడం చండాలంగా.